ఒప్పుకోలు కొరకై దేవుని వాక్యం నుంచి సామెత గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం అందరం కలిపి 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒక్కను విడిచిపెట్టేవాడు కనికరింపు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవముగలిగిన దేవ, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా సంఘముగా నీ పాదము దగ్గర మంచి ఒప్పులు ఒప్పుకోవడానికి మమ్మల్ని సమకూర్చినందుకొరకే వందనాలు. అతిక్రమంలోను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందునని ఈ వాక్యం చెల్లిస్తుండగా ప్రభా మేము ఒప్పుకున్న వారమై విడిచిపెట్టిన వారమై ఆశీర్వాదం పొందువారిని మనం సిద్ధపరచము. మీ బలమైన హస్తం మాతో ఉంచుతామని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కార్యక్రమ గల కార్యములను మా మధ్యలో జరిగించండి. నిలబడుచున్న నేను నిష్ప్రయోజకమైన దాసుడను, జ్ఞానం లేని వాడిని, వెర్రివాడిని, బుద్ధిహీనుడను ఆత్మ ద్వారా అభిషేకం దాచి నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించి మందిరమని తేజోమయం చేత నింపబడినట్లు దయచిపించాను. నీ మహిమ కొరకై మేము అడుగుతుండగా సమస్త కార్యములను మీరు జరిగించి నీ నామునకే మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 28:13. మనకి ఎప్పుడు చదువుకునే మాటే అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. దాచిపెట్టుట ఏదైనా దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకున్న దాని ద్వారానే ప్రమాదం, దాచిపెట్టుకున్న దాని ద్వారానే ప్రమాదం. ఒక వ్యక్తి ఇంట్లో బాంబు దాచిపెట్టుకున్నాడు అనుకోండి. బాంబు ఒకరోజు నాకు పేలింది, దాచిపెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి నష్టం. అంటే దాచిపెట్టుకోవటం అనేది నష్టము. మన దోషాలు, మన పాపాలు ఏమైనా మనలో ఉంటే వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ వాటిని అట్లనే దాచిపెట్టుకుంటే ఆ పాపాలే మనల్ని పట్టుకుంటాయి, ఆ దోషాలే మనల్ని పట్టుకుంటాయి. ఈ పాపములే మనల్ని ఆత్మీయ జీవితంలో నష్టానికి ఈడ్చుకొని పోతాయి. అందుకని మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఏది దాచిపెట్టుకోకూడదు, ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. పాపములు, దోషములు ఇవి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడే మనం కనికరం పొందుతాం. మనం దాచిపెట్టుకుని మనలోనే ఉంచుకున్నామంటే ప్రభుకి కోపం వస్తుంది, దేవునికి మన మీద ఉగ్రత వస్తుంది. పాపములన్నీ దాచిపెట్టుకుని ఏమి ఎరగని వాళ్ళలాగా చక్కగా వస్తున్నాడే, ఇన్ని పాపాలు లోపల పెట్టుకుని ఎంత చక్కగా వస్తున్నాడు, ఎంత చక్కగా వస్తుంది అని దేవునికి హృదయంలో కోపం పెరుగుతుంది. ఆయన ఉగ్రతను రేపక ఆయన కనికరాన్ని మనం కోరుకోవాలి, ఆయన కనికరాన్ని మనం కోరుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది సంఖ్యాకాండంలో 32:23 వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చదువుదాం. సంఖ్యాకాండము 32:23 23వ వచనం.
యెహోవా దృష్టికి పాపం చేసిన వారు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకున్నది. మీ పాపము మిమ్మలను ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది. దాచిపెట్టుకుంటే అది నిన్ను పానీయకుండా పట్టేస్తుంది. నీ పాపం ఏదైతే ఉందో, నా పాపం ఏదైతే ఉందో, దాన్ని విడిచిపెట్టలేదు అంటే మీ పాపము మిమ్మలను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. కాబట్టి మన పాపములను దాచిపెట్టుకోకుండా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలేమనంటే, ఈ పాపమును జయించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈ పాపము నాలో ఉంది, ఈ పాపమును జయించడానికి నువ్వు సహాయం చేయి అని ప్రభు దగ్గర అడగాలి. లేదంటే పాపం మనల్ని జయించేస్తుంది, పాపం మనల్ని పట్టుకుంటుంది, మనల్ని పట్టేసుకుంటుంది. హోషేయా గ్రంథం, దేవుని వాక్యం నుంచి హోషేయా గ్రంథం 13వ అధ్యాయం దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయా గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. అతని పాపము ఏం చేయబడింది? భద్రం చేయబడింది. నీ పాపము నేను పట్టుకుంటుంది. ఏ విషయమైతే నువ్వు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటా కప్పేసుకుంటా ఉంటావో, ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపాన్ని దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే భద్రం చేసి పెడతాడు. ఎందుకంటే రేపు నిన్ను తీర్పులో నిలబెట్టినప్పుడు, ఇదిగో నీ పాపం, ఇదిగో ఇక్కడుంది చూడు, ఇవన్నీ నీ పాపాలే. దేవుడు అన్నిటినీ వాటిని మనకు చూపిస్తాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. అతని పాపము ఏం చేయబడింది? భద్రం చేయ. మన పాపాన్ని దాచిపెట్టుకుంటే దేవుడు కూడా మన పాపాన్ని అక్కడ భద్రపరుస్తాడు, భద్రపరుస్తాడు చూపించడానికి. న్యాయ తీర్పులో ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని తీర్పు తీర్చడానికి ఒక్కొక్కటి బయటకు తీస్తాడు, భద్రం చేస్తాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇందాక కూడా చదువుకున్నాం ఆరాధన వర్తమానంలో. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. 14వ అధ్యాయము 17వ వచనం, నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచున్నా. చేసిన దోషమును ఆయన ఏం చేస్తున్నాడంట? భద్రంగా ఉంచున్నాడు. అంటే మనం ఏ పాపమైతే చేసామో, ఏ పాపమైతే మనలో ఉందో, ఆయన భద్రం చేసి అక్కడ పెడతాడు. ఎందుకనంటే ఒక రోజున మన మీద ఆయన తీర్పు తీర్చడానికి. అందుకనే మన పాపాలను ఏం చేయాలి? మనం దాచిపెట్టుకోవాలా, ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకోగలిగినప్పుడు మనము పాపములు క్షమించబడి, మన దోషములు క్షమించబడి, మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. అంతేకాదు ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మన పాపమును దాచిపెట్టుకున్నట్లయితే ఆయన అంగీకరించాడు. మన పాపములను మన పాపములు ఏం చేస్తాయి? పట్టుకుంటాయి. మన పాపములు మనల్ని ఏం చేస్తాయి? పట్టుకుంటాయి. నువ్వేం చేస్తావు పాపం? ఒకవేళ ఉదాహరణకు నేను చెప్తా వినండి, నీకు అబద్ధమాడే పాపమే ఉందనుకోండి, అబద్ధమే, నీలో అబద్ధమే ఉంది, ఇది పాపం, దీన్ని జయించకుండా దాచిపెట్టుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే రోజు ఆడాలి కదా అబద్ధం, అందుకని దాన్ని దాచిపెట్టుకున్నాం. నీకు నష్టం ఎప్పుడు జరిగిద్దో తెలుసా? దేన్ని బట్టి నీకు నష్టం జరిగిద్దో తెలుసా? అబద్ధాన్ని బట్టి నీకు నష్టం జరిగింది. అబద్ధమే నిన్ను పట్టుకుంటుంది, ఆ అబద్ధమే నీ జీవితానికి నష్టం కలిగిస్తుంది, అబద్ధమే నీకు అవమానం తెస్తుంది, అబద్ధము నీ జీవితంలో గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. ఏదైతే నువ్వు జయించలేకుండా దాచిపెట్టుకుంటున్నావో, అట్టి పాపము ద్వారా నీకు తీరని నష్టం జరుగుతుంది. సొలొమోను మహారాజు ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే, జ్ఞానవంతుడే కానీ బహుభార్యలు కలిగిన వాడు,
ధర్మశాస్త్రంలో కూడా బహుభార్యత్వాన్ని వద్దని చెప్పింది రాజులకు ముఖ్యంగా. అయితే సొలొమోను మహారాజు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఎంతోమంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళనే కాకుండా ఎంతోమంది ఉపపత్తులను కూడా ఉంచుకుంటూ వచ్చినాడు. చూడండి, ఆ మాట రాయబడింది మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవండి. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సీదోనీలు, మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవులతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలే చాలు. అంతే, ఎంతమంది భార్యలు ఈయనకి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే టోటల్గా ఎంతమంది? 1000 మంది. ఈ 1000 మంది ఆయన హృదయాన్ని ఏం చేసినారంటే వాళ్ళు ఎటు అన్య దేవతల తట్టు వాళ్ళు తిప్పివేశారు. ఇప్పుడు సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను జ్ఞానం వినడానికి భూదిగంతముల నుండి ఎంతోమంది రాజులు రాణులు ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు ఇతని జ్ఞానం ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎందుకు అంటే అతడు ఎక్కువగా మోహించి అనేక మందిని వివాహం చేసుకుని, అది ఆ వివాహం చేసుకునే ద్వారా అతనిలో ఉన్న పాపం ఏంటంటే కామాతురత. దానిని బట్టి 1000 మందిని చేసుకున్నాడు. ఆ 1000 మంది కూడా ఆయన హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పేశారు. దేవుని దృష్టికి యథార్థవంతుడు కాకపోయినా, అంతే, మైనస్ మార్కులు పడిపోయినాయి. సొలొమోను మహారాజు దేవుని దృష్టికి యథార్థవంతుడు కాలేదు. ఇప్పుడు ఆయన ఆత్మీయ జీవితానికి నష్టం ఏంటి? అతని యొక్క పాపము, అతని యొక్క పాపము. ఏదైతే మనం పాపంలో ఉంటామో ఆ పాపం బట్టి, ఆ పాపాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది. సొలొమోను ఇలాగనే ఎంతోమందిని ఆయన భార్యలుగా చేసుకుని నష్టపోయాడు. చివరి దశలో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అతని మనసుని వారి భార్యలు తిప్పివేశారు. దేవతలకు పూజ చేయమంటే చేశాడు, మొక్కమంటే మొక్కేశాడు, అక్కడ ఆ గుడి దగ్గర పెట్టిన ఆహారం తిను అంటే తిన్నాడు. టోటల్గా సొలొమోను మహారాజు నష్టపోయాడు. అంటే మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మనలో లోపం ఉంటుందో ఆ లోపాన్ని బట్టి నష్టపోతాము, నష్టపోతాము. అందుకనే మరి మనకు తెలుసు సంసోన్ దేన్ని బట్టి నష్టపోయాడు? తను కూడా అంతే, అన్య స్త్రీలను వివాహం మోహించాడు, ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు, ఢిల్లీలో యొక్క ఆ ప్రేమలో పడిపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చారు, ఫిలిస్తీన్లు ఆమె దగ్గర, అమ్మ నీకు డబ్బులు ఇస్తాం, ఈయన రహస్యం ఎక్కడుందో చెప్పు, బలానికి రహస్యము మాకు అర్థం కాలేదని అంటే ఆయన కనుక్కుందనమాట మెల్లిగా, నీ బలం ఎక్కడుంది సంసోన్ చెప్పు అంటే ఏమన్నాడు, నన్ను తాళ్ళతో కట్టేస్తే ఆ బలం అంతా ఆగిపోతుంది అంటాడు. తర్వాత సువలతో, నిర్వహించి సువలతో కట్టేస్తే నా బలం అంతా పోతుంది, నువ్వు ఇన్నిసార్లు చెప్పిన అబద్ధమే చెప్తూ ఉన్నావు, అసలు నీ రహస్యం ఏంటి చెప్పలేదంటే అప్పుడు నా తలలో ఉన్న నా వెంట్రుకలు ఇంతవరకు నేను నాజీర్ చేయబడినవాడును, ఈ వెంట్రుకలు తీసేస్తే నా బలం అంతా పోతుందని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చిక్కాడు ఆయన? స్త్రీ చేతిలో చిక్కాడు. స్త్రీని కోరుకున్నాడు, స్త్రీ కావాలని వెంపర్లాడు వెళ్ళాడు, ఆ లోయలకు వెళ్ళి ఆ స్త్రీని వెంబడించాడు, ఆమె చేతిలోనే చిక్కాడు.
చక్కగా ఫిలిస్తీన్లు వచ్చే వారికి చక్కగా గుండి చేసి పెట్టింది, నన్నగా గుండి చేసింది. సంస్థను ఫిలిస్తీన్లు వచ్చారు లేవు అంటే ఎప్పటిలాగే జడలు ఇట్లా ఇరజుమ్ముదాం అనుకుని లేచాడంట. అయితే బలము లేదు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకుంటే చిక్కుపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకుంటే చిక్కుపోయాడు అంటే సంసోను యొక్క పాపము సంసోను ఏం చేసింది? పట్టుకుంది. సలోమోను యొక్క పాపము సంసోను ఏం చేసింది? పట్టుకుంది. మన యొక్క పాపము మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా అంతేనా? మనలో పాపము ఏదైనా ఉంది అంటే ఆ పాపం మనల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఏమాత్రం కూడా అనుమానమే లేదు. అయితే మన పాపము మన జీవితాన్ని పాడు చేయకమునిపే, మన జీవితంలో నష్టం చేయకమునిపే మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కయ్యూను ఉన్నాడు. కయ్యూనులో ఏముందంటే బహు ఘోరమైన పాపం ఉంది. కోపం. ఏంటి ఆయనలో ఉన్న పాపం ఏంటి? కోపం. ప్రభు అంటాడు, నీకంత కోపమేలా అంటాడు. ఆ కోపంతోనే వెళ్ళాడు. పొలంలో తమ్ముడు కనబడితే తమ్ముడితో మాట్లాడాడు. మాట్లాడటం వల్ల పోట్లాట అయిపోయింది. పోట్లాట వల్ల కొట్లాట అయిపోయింది. కొట్టేసి చంపేశాడు. ఎవరు? కయ్యూను హేబెల్ని చంపేశాడు. దేవుడు అంటా ఉన్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా? ఆయన రక్తం నాకు మొరపెడతా ఉంది. అంటే పాపము చేస్తే ఆ పాపము ఖచ్చితంగా పట్టుకుంటుంది. అందుకనే కయ్యూను దేశదిమ్మరమై పొమ్మని దేవుడే కయ్యూను శపించేసినాడు. అలాగా మన జీవితంలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మనలో ఏ దోషముండినా, ఏ పాపముండినా ఆ పాపము మనల్ని పట్టుకుంటుంది. అందుకని ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న పాపాన్ని దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ప్రభువా, నాలో అబద్ధం ఉంది, ఇది నా పాపం, దీన్ని నేను ఓడించలేకపోతున్నా, దీన్ని నాలో నుంచి తొలగించు. నాలో అతిశయం ఉంది, నాలో గర్వం ఉంది, నాలో అహంకారం ఉంది, నాలో హెచ్చించుకునే స్వభావం ఉంది, తగ్గించుకునే స్వభావము లేదు. నాలో ఇలాంటి ఉన్నతమైన పాపపు స్వభావాలన్నీ నాలోనే ఉన్నాయి. ఈ స్వభావాలన్నిటినీ తొలగించు, నేను ఒప్పుకుంటున్నాను. పరిసయ్యుడు ఒక సుంకరి మందిరానికి వెళ్ళారు, చర్చిలకి. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను దశం భాగమిస్తున్నా, నేను సుంకరులాగలేను, నేను జారుల్లాగలేను, దొంగల్లాగలేను, నేను నీకు దశం భాగమిస్తున్నా అని పక్కనున్న సుంకర్ని గమనిస్తూ చెప్తున్నాడు. ఇతనిలాగా కూడా నేను లేను అని తను తానే హెచ్చించుకుంటున్నాడు. ఈయనేం చేస్తున్నాడు తెలుసా? దేవా, పాపినైనా నన్ను కరుణించు. అది అక్కడ ఏం చేశాడు? నేను పాపిని, నన్ను కరుణించు. పాపిని అని ఒప్పుకున్నాడు. అంతేనా? అర్థమైంది. పాపినైనా నన్ను కరుణించు. ఈయన ఒప్పుకోలా. ఈయనేం చేస్తున్నాడు? తన తానే హెచ్చించుకుంటున్నాడు. ఈయన మాత్రం పాపినైనా నన్ను కరుణించు అని దేవుని దగ్గర కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, అయ్యో పాపినైనా నన్ను కరుణించు దేవా, నేను పాపిని అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు పరిసయ్యుని కంటే ఈ సుంకరుని ఏమన్నాడు? నీతిమంతుడు. ఇతడు నీతిమంతుడు. ఈ రోజున మరి ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న కొన్ని విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోషువా గ్రంథం దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోషువా గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువా గ్రంథము 23వ అధ్యాయం. పదకొండవ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. ఇక్కడ రాయమండి మాట చూస్తే, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట?
ప్రేమించవలేను. ఇంకో మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం 6:4 ద్వితీయోపదేశకాండము 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇందాక ఏం రాయబడింది అక్కడ? బహు జాగ్రత్తగా ప్రేమించవలను. ఇక్కడేమని రాయబడిందంటే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట మనము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన దోషములను మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయితే దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలంట? బహు జాగ్రత్తగా ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. అట్టి ప్రేమతో మనం ఆయన్ని ప్రేమించాలి. అయితే దేవుని వాక్యంలో ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించాలి అంటే మనం ప్రేమించగలుగుతున్నామంటే ప్రేమించలేకపోతున్నాం. మనము ప్రేమించలేకపోతున్నాం, ప్రేమించలేదు కాబట్టి పాపం చేస్తున్నాం. ఆయనను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నాం కాబట్టి మనలో దోషాలు ఇంకా మిగిలి ఉంటున్నాయి. ఆయనను ప్రేమిస్తే, పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమిస్తే ఆయనను వెంబడిస్తాం. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాం. ఇక్కడ ఏమని చెప్పాడు దేవుడు? పరిపూర్ణమైన హృదయంతో, పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణాత్మతో ప్రేమించు, బహు జాగ్రత్తగా ప్రేమించు. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఆ రీతిగా ప్రేమించలేదు, ప్రేమించలేదు కాబట్టి నష్టపోయారు. ఏమి నష్టపోయారు అంటే, ఇక్కడ రాయబడింది యెహోషువ గ్రంథంలోనే 23 మనం చూద్దాం కొన్ని మాటలు. యెహోషువ గ్రంథము 23 6 రాయబడినదంతటిని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని చాలు. ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథము 23:6 రాయబడిన మాట ఏంటంటే, ప్రజలతో చెప్తున్నాడు యెహోషువ. ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సును ఏం చేయాలంట? దృఢము చేసుకోవాలి. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించుటకు మనసును ఏం చేసుకోవాలి? దృఢం చేసుకోవాలి. ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోకూడదు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అంతేకాకుండా మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు యోర్దాన్ నది దాటి అవతలకి వెళ్ళిపోయారు. అవతలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు? 7 జనాలు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇంకా కొంతమంది తరిమేయులు, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే, ఇస్రాయేల్ ప్రజలకు యెహోషువ, నీ దేవుడైన యెహోవాను ఎట్లా అనుసరించాలి? మనసు దృఢం చేసుకోవాలి. అనుసరించుటకు మనసును ఏం చేయాలి? దృఢం చేసుకోవాలి. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. ఇంకొకటి, అక్కడ ఉన్నారు ప్రజలు, వారితో సహవాసం చేయకూడదు. వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, వారి పేరైనా ఎత్తకూడదు, వాటి మీద ప్రమాణము చేయనే చేయకూడదు. అయితే ఇస్రాయేల్ ప్రజలు ఎంత ఘోరమైన స్థితికి వచ్చారంటే, వాళ్ళు దేవుడు చెప్పిన మాటను అనుసరించలేదు, వాళ్ళు అనుసరించలేదు. ఈరోజు మనం చూస్తే దేవుడు మనకు కూడా ఇలాగనే ఎన్నో విషయాలను, ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. మనం కూడా ఎట్లా ఉన్నామంటే, ఇస్రాయేల్ ప్రజల్లాగానే తొలగిపోతూ ఉన్నాం. ఆయనను సేవించడానికి లేదంటే ఆయన ఆజ్ఞలను గైకొనడానికి మన మనసును దృఢము చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాము. దృఢము చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. అంతేకాదు, ఎన్నో మార్లు కుడికి తొలగిపోతున్నాం,
మరలా ఎడమకి కూడా తొలగిపోవట్లేదా? తొలగిపోతూనే ఉన్నాం, తొలగిపోతూనే ఉన్నాం. అయితే ఈ తొలగిపోయేదాన్ని దేవుని దగ్గర స్పష్టంగా ఒప్పుకోవాలి. ప్రభువా, ఎన్నోసార్లు నేను తొలగిపోతూ ఉన్నాను, ఎన్నోసార్లు నిన్ను అనుసరించడానికి దృఢమైన విశ్వాసము, దృఢమైన స్థిరమైన విశ్వాసం, హృదయము నా దగ్గర లేకుండా పోయింది. అయితే ప్రభు ఏమంటాడంటే, ఈ రీతిగా అనుసరించకపోతే, ఆ ప్రజలను అనుసరిస్తే, ఆ ప్రజల యొక్క ఆచారాలను మీరు అనుసరిస్తే, వారి దేవతలను మీరు అనుసరిస్తే, వారే ఎవరు అక్కడ ఉన్నారే కనానీయులు, వారు మీ కళ్ళకి ఎలా ఉంటారో తెలుసా? అక్కడ రాయబడింది, ఆ మాట నేను చదివిస్తా. మెయిన్ పాయింట్ ఇది, 13వ వచనం, 23:13. మానును ఉరిగాను, బోనుగాను, ప్రక్కల మీద కొరడాలు గాను. అది ఎలా ఉన్నారంటే, వీళ్ళు బోనుగాను, ఉరిగాను, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా నశించే వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కల మీద కొరడాలు గాను, మీ కన్నుల మీద ముళ్ళు గాను ఉందరు. ఎవరు వీళ్ళు? కనానీయులు. కనాను దేశంలో నివసించే ప్రజలతో సహవాసం చేస్తే, నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు నువ్వు అబద్ధంతో సహవాసం చేస్తే ఈ అబద్ధం నీ కన్నుల మీద ఎలా ఉంటుందంటే కన్నులకు ముళ్ళులాగా ఉంటాయి. అర్థమైంది ఈ పాయింట్? అర్థమైందా? నువ్వు అబద్ధంతో సహవాసం చేస్తే ఈ అబద్ధము నీకు ఎలా ఉంటుందంటే ఒక రోజున కన్నులకు ముళ్ళుగా ఉంటాయి. ఉరి, బోను, ప్రక్కలో కొరడ, ప్రక్కలో కొరడ, ఇలాంటి దుర్గతి నీకు నాకు పట్టకుండానట్లుగా ఈ రోజున దేవుని దగ్గర ఏం చేయాలంటే మన పాపములన్నిటినీ ఒప్పుకోవాలి. అయితే ఈ రోజున మనం గమనించాల్సింది ముఖ్యమైన పాయింట్, ముఖ్యమైన పాయింట్ మొట్టమొదటిది, మనము దేనితో సహవాసం చేస్తున్నాం అంటే నిశ్చయముగా చెప్పొచ్చు, అబద్ధముతోనే సహవాసం చేస్తున్నాం, అబద్ధంతోనే సహవాసం చేస్తున్నాం. చూడండి దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథము 12వ కీర్తన. రెండవ వచనం, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును చాలు. ఈరోజున ఎందుకనంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మన సహవాసం ఏదైతే నష్టమో దానితోనే సహవాసం చేస్తాం. అదేంటి మరి? మన ఆత్మీయ జీవితానికి ఏదైతే నష్టమో దానితోనే సహవాసం చేస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక ఆయన స్టేట్మెంట్, పోలీస్ ఆఫీసర్ ఏమనంటే, ఆ ఊర్లో ఎవరన్నా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారంటే దేశం అంతా మాస్కులు వాడతారు. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఇద్దరు ముగ్గురు చచ్చిపోతేనే ఏం చేస్తారు? మాస్కులు వాడతారు. అమ్మ ఇక ఆ ఏరియాకు పోయే ఉంటే అది కూడా మనకు అంటుకుంటుందని అందరూ మాస్కులు వాడతారు. కానీ రోజుకి 7,000 మంది చనిపోతున్నారంట రోడ్డు ప్రమాదంలో. మాస్కులకు గుర్తింపు వచ్చింది కానీ హెల్మెట్లకు గుర్తింపు రాలేదు అని. మాస్కులకి గుర్తింపు వచ్చింది, హెల్మెట్కి గుర్తింపు రాలేదు. ప్రాణం నుంచి కాపాడే హెల్మెట్ని ధరించడం లేదు, హెల్మెట్కి విలువ లేదు. ఈరోజు నేను చెప్పేది ఏమంటే, మనం ప్రాణాన్ని తీసే అబద్ధంతో ఎంతకాలం సహవాసం చేస్తాం? అది నీ ప్రాణం తీస్తుంది కదా. ప్రభు ఏమంటాడంటే, అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుచున్నారు, మోసకరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. మోసకరమైన మాటలు, ఈ అబద్ధము నిన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇస్తుందంటే ఖచ్చితంగా అగ్నిగుండంలో పడేస్తుంది. బింకములాడు పెదవులను ఆయన కోసివేయను. నేను చెప్పేది ఏమంటే, ఎంతకాలం చెడ్డదానితో సహవాసం చేస్తాం? ప్రభు అన్నాడు, మంచిదాన్ని హత్తుకుని చెడ్డదాన్ని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. చెడ్డదానిని ఏం చేయాలంట? అసహించుకోవాలి. మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. మంచిని హత్తుకో, దేవుని హత్తుకో, దేవుని వాక్యమును హత్తుకో, సంఘమును హత్తుకో, సంఘములో ఉన్న సహవాసాన్ని హత్తుకో, అది హత్తుకో. అంతేగాని చెడ్డదానిని, అబద్ధమైన దానిని హత్తుకుంటే అది నీకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి అబద్ధం నీలో ఉంటే ఈరోజునే నన్ను విడిచిపెట్టు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు చెప్పండి హేయం. అసహ్యం, అసలు ప్రభుకి ఇష్టమే లేదు. కాబట్టి ఈరోజున దానిని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే దానితో సహవాసం చేయొద్దు. ప్రభు చెప్పాడు, వారితో సహవాసం చేసిన వారి విగ్రహాల పేర్లు ఎత్తినా, వాటికి నమస్కరించినా, వాటికి పూజించినా మీ కన్నుల మీద ముళ్ళు వలె ఉంటుంది. ఉరిగాను, బోనుగాను, ప్రక్కలో బళ్ళెముగాను, కన్నులకు ఈ కంట్లో నలగబడితేనే మనం ఓర్చుకుంటామా? ఓర్చుకుంటా చిన్న నలక, గాలికి ఒక చిన్న నలక వచ్చి పడితేనే కన్నంతా నలిపేస్తాం, ఎర్రగా మార్చబడింది, జలబడుతుంది. అలాంటిది ఒక ముళ్ళే పడితే, కంట్లో ముళ్ళు పడితే ఎంత ఘోరమైంది. ఇదే మనం ఈరోజు ఒప్పుకోవాల్సింది. రెండోది ఏంటంటే చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలబడను. నీ కంటిలోనున్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను. చాలు. ఏంటంటే రెండవది ఘోరమైనది, మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేది ఇతరులకు తీర్పు తీర్చుట. ఇతరులకు తీర్పు తీర్చుట, వీళ్ళు పలాని వాళ్ళు, పలాని వాళ్ళు పలా మంచోళ్ళు కాదు, పలాని వాళ్ళు మంచోళ్ళు కాదు, పలాని వాళ్ళు ఈ స్థాయి. ఇది తీర్పు తీర్చుటకు నీవెవరివి? ప్రభు అనేది ఒకటే. తీర్పు తీర్చుటకు నీవెవరు అసలు? ఇక్కడ రాయబడిన మాట, తీర్పు తీర్చకుడి అప్పుడు మీకును మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు. మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు కూడా కొలబడుతుంది. ఏ కొలత అయితే కొలుస్తారో ఆ కొలత కొలబడుతుంది. ఈరోజున నష్టం కలిగించే వాటితో సహవాసం చేస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలు పూర్ణమైన హృదయముతో, పూర్ణ భయముతో, బహు జాగ్రత్తతో ప్రభుని ప్రేమించడం లేదు. ప్రభు చెప్పాడు, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, పూర్ణ హృదయంతో ప్రేమించి ఆయన మాటలను గాయకొనండి, పూర్ణ హృదయంతో ఆయన హత్తుకొనండి అని ఆయన చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యులతో సహవాసం చేసి వాళ్ళ కూతుళ్ళు నీళ్లు చేసుకుంటున్నారు, వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మిక్స్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే వాళ్లే నీకు ఉరి, వాళ్లే నీకు బోను, వాళ్లే నీకు బళ్ళెం, వాళ్లే నీ కన్నులకు ముళ్ళెం. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిని విడిచిపెట్టి ఇలాంటి వ్యర్థమైన వాటితో మనం సహవాసం చేస్తే ఇవే మన కన్నులకు ముళ్ళుగా ఉంటాయి, బోనుగా ఉంటాయి, ఉరిగా ఉంటాయి. ఇక్కడ ఏమంటాడంటే, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరులో ఉన్న నలుసును చూచుటేయాలా? ప్రియులారా, ఈ మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక విషయంలో ఎవరైనా తప్పిపోవచ్చు, ఒక విషయంలో ఎవరైనా తప్పిపోవచ్చు. దాన్ని మనం ప్రశ్నించే ముందు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు మనం?
ఏ విషయంలో నేను వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే, ఎవరి విషయమైనా విమర్శించేటప్పుడు లేదంటే తీర్పు తీర్చేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము విమర్శ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో ఎన్ని దోషాలు ఉన్నాయి, మనలో ఎన్ని పాపాలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా. అందుకనే మనం ఈరోజు నేర్చుకునే ప్రాముఖ్యమైన సత్యము తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చుటకు మనుషుడా నీవు ఎవరు? తీర్పు తీరిస్తే ఆ తీర్పు చొప్పుననే దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. దేవుడు ఏ కొలత కొలుస్తావో ఆ కొలత, నువ్వు సోల్తో కొలిసిచ్చావు అనుకో సోల్తోని కొలిసిస్తాడు, గ్లాస్తో కొలిసిస్తే గ్లాస్తోనే కొలుస్తాడు, అంతేనా? దేవుడు మనం ఏ కొలత కొలుస్తామో దేవుడు మనకు ఆ కొలత చొప్పుననే కొలుస్తాడు. అందుకనే మనం ఈరోజు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో అబద్ధం ఉంటే ఆ అబద్ధం మనల్ని నష్టం చేయకముందే, ఆ అబద్ధం ద్వారా మనం నష్టపోకముందే, ఈ తీర్పు ద్వారా మనం నష్టపోకముందే తీర్మానం చేసుకోవాలి. నేను ఇక ఎవరికి కూడా తీర్పు తీర్చను. ఎవరి గురించి కూడా? ఇప్పుడు పరిసయుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఇతనిలాగా నేను లేను అంటున్నాడు. ఎంత గొప్ప భయంకరమైన తప్పు చూడండి. ఇతనిలాగా నేను లేను అంటే ఇతన్ని తక్కువ చేస్తున్నాడు, ఇతన్ని తక్కువ చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువగా ఎంచాడు? ఈ శంకరనే ఎక్కువగా ఎంచాడు. ఈ రోజున నువ్వు ఇతను ఏలెత్తి చూపిస్తున్నావు, దేవుడు అతన్ని హెచ్చిస్తున్నాడు. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరిని ఎక్కడ కూడా మనం నోరెత్తి కానీ పల్లెత్తి కానీ మాట అనడానికి ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే మొదట మన సంగతి మనం చూసుకుంటే చాలు. నేను చెప్పేది ఒకటే మాట, మన సంగతి మనకుంటే చాలు. ఒకటి సంగతి ఎలా, మనం బాగున్నామా? ఆత్మీయంగా దేవునిలో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నామా? దేవుని ఆత్మీయంగా మనం నడుచుకుంటున్నామా? ఇది ఉంటే చాలు, ఇంకా వేరే దాని గురించి మనకి అవసరం లేదు. ఎక్కువ నష్టపోయేది సంఘంలో ఎట్లా అంటే ఇట్లానే. అందుకనే మనం ఎవరి విషయంలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి మనం నేర్చుకుందాం. ఎవరి విషయంలో కూడా తీర్పు తీర్చకూడదు. ఇంకో మాట చూడండి, ఇంకో మాట లూకాసు వార్త 18 అధ్యాయం మనకు తెలిసిన మాటే. లూకాసు వార్త 18 అధ్యాయం పద్నాలుగవ వచనం. తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు చాలు. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒకటి అబద్ధము, రెండోది ఏంటి చెప్పండి, తీర్పు తీర్చుట, మూడవది మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం ఏం చేయకూడదు? నేను ఎప్పుడు గొప్పవాడని అనుకోవద్దు. అసలు అనుకున్న వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? అందరికంటే నువ్వు తక్కువవాడివి అంటాడు, అంతేనా? నేను గొప్పవాడను, నేను ఉన్నతుడను అని ఎవరైతే అనుకుంటారో వారిని గురించి ప్రభు వెంటనే ఒక మాట చెప్తాడు, ఏమనంటే నువ్వు జీరో, నువ్వు జీరో. తను తాను హెచ్చించుకునేవాడు ఏం చేయబడతాడు? తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. ఈ రోజున మనలో ఏముంది అతిశయం? అసలు అతిశయించడానికి మనలో ఏముందండి అతిశయం? అసలు చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది ఒక మాట, యిర్మీయా గ్రంథము, యిర్మీయా గ్రంథం 23 అధ్యాయం అతిశయించువాడు ఆ
నీకు న్యాయము దరిగించినా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించవలెను. అతి వాటిలో నేను ఆలోచించున్నాను, అతి వాటిలో నేను ఆలోచించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి ఇక్కడ రాయబడిన మాట చూడండి, మనం అతిశయించడానికి ఏముంది ఇక్కడ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు ఎట్లా అతిశయించాలంటే దేన్ని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, దేవుడు ఈయనే, భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడు ఈయనే అని గ్రహించి ఏం చేయాలంట, పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఆయనే అని గ్రహించి పరిశీలనగా ఏం చేయాలంట, తెలుసుకున్నటను బట్టి, పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఆయన ఏం చేస్తాడంట, దాన్ని బట్టి అతిశయించాలి, అట్టి వాటిలో నేను ఆనందించేవాడు. దానిని బట్టి దేవుడే ఈ భూమి మీద నీతి న్యాయం జరిగిస్తూ ఉన్నాడు, భూమి మీద ఆయన నడిపిస్తూ ఉన్నాడు, కాలములు గతులు ఆయన చేతిలో ఉన్నాయి అని తెలుసుకుని దానిని బట్టి అతిశయించాలి, ఆయన్ని బట్టి అతిశయించాలి, ఆయన కృపను బట్టి అతిశయించాలి, అంతే. అతిశయించడానికి మన దగ్గర ఏమి కూడా లేదు. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఏమాత్రం కూడా మనల్ని మనం హెచ్చించుకునే ధోరణి మనలో ఉండకూడదు. అది హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తగ్గిస్తాడు. ఇంకో మాట రాబడింది, రెండో కొరింథీ పదో అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని. చాలు, అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను. అతిశయించువాడు దేంట్లో అతిశయించాలి చెప్పండి, ప్రభునందే అతిశయించాలి, కానీ తన్ను తానే ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. మనల్ని మనమే మెచ్చుకుంటే మనం యోగ్యులము కాము, మనల్ని మనమే గొప్పవాళ్ళు అనుకుంటే యోగ్యులము కాము. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడికి ఇష్టమైన వారినే దేవుడు ఎన్నుకుంటాడు, ఆ రీతిగా యోగ్యుడిగా ఎంచుతాడు, ఆయన మాట ప్రకారంగా నడుచుకునే వారిని యోగ్యుడిగా ఎంచుతాడు. ఇవన్నీ మనం చూస్తే మనము ఆయన దృష్టికి యోగ్యులుగానే కనబడుతున్నాము, అయోగ్యులుగా కనబడుతున్నాము. అందుకని ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి, ఏమనంటే నాలో అనేకమైన అబద్ధాలు ఉన్నాయి, నాలో అనేకమైన మోసపూరితమైన మాటలు ఉన్నాయి, నేను ఎన్నో చెప్పాను ప్రభువా, నా మోసపు అబద్ధపు మాటలను నాలోంచి తొలగించి ఎన్నోసార్లు విమర్శించాను, ఎన్నోసార్లు ఎదుటి వారిని తక్కువగా చూశాను, నా సహోదరులను విమర్శించాను. అంతేకాదు నన్ను నేనే అతిశయంతో హెచ్చించుకున్నాను, నన్ను నేనే హెచ్చించుకున్నాను. అయితే ప్రభు చెప్తున్నాడు క్రీస్తునందే అతిశయించాలి, కానీ క్రీస్తు ప్రభువుని మనం అతిశయించేది ఎవరినందు అతిశయించాలి, క్రీస్తు ప్రభునందే అతిశయించాలి, ప్రభునందే అతిశయించవలను. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, ప్రభు మెచ్చుకునే స్థాయి ఆ యోగ్యత నీకు నాకు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు తీర్మానం చేసుకోవాల్సింది, ప్రభు సన్నిధానంలో ఒప్పుకొనవలసింది ఇదే, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. ఇవన్నీ మన జీవితంలో నష్టాలు, కానీ మనం సహవాసం చేసేది దీంతోటే అబద్ధాలతో చేస్తాము, అతిశయంతో చేస్తాము, లేదంటే ఇతరులను విమర్శించే దాంతోనే సహవాసం చేస్తాం, మన సహవాసం అట్లా. కానీ మనం చేయవలసిన సహవాసం ఎవరితో, తండ్రితో, తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో, సంఘముతో, పరిశుద్ధులతో మన సహవాసం. లోకంతో సహవాసం చేస్తే మనలో ఉన్న దౌర్భాగ్యమైన నీచమైన ఆలోచనలతో మనం సహవాసం చేస్తే, నేను చెప్తే ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు వినండి, దేవుని బిడ్డలుగా చేయబడిన మనలో అబద్ధాలు ఉన్నాయి, అయితే
దాంతో నువ్వు సహవాసం చేస్తే అబద్ధం నిన్ను ముంచేస్తుంది. మనలో అబద్ధాలు ఉన్నాయి, ఎక్కడికి పోలే, ఉన్నాయి అనేకమైనవి, లోక సంబంధమైనవి అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కోపం లేదా? కోపం లేదా? పాపం లేదా? మోసం లేదా? అన్నీ ఉన్నాయి. నీవు దానితో సహవాసం చేస్తే అది నిన్ను ముంచేస్తుంది. ఉంటాయి, కానీ మనం దాని జోలికి వెళ్ళాం, దాని జోలికి వెళ్ళాం, దాని గురించి ఆలోచించాం. ఆలోచిస్తే దాంతో సహవాసం చేస్తాం. రక్షణ పొంది దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని ఇంటిలో గడుపుతూ కూడా పాత వాటి గురించి ఆలోచన వెళ్ళింది అంటే అర్థం ఏంటి? అది నీలో ఉంటేనే అది వెళ్ళింది, అంతేనా? ఇప్పుడు రికార్డు వేస్తున్నాం, ఒకటి ఉదాహరణకి సిమ్ పెట్టాం, సిమ్లో పాట వచ్చిందంటే దాంట్లో పాట ఉంటేనే వచ్చింది, అంతేనా? పాట లేకపోతే రాదు కదా. నీకు ఎప్పుడో పాత వాటికి అక్కడికెక్కడో వెళ్ళాము అంటే అది నీలో ఉంది, అది నీలో ఉంది. అయితే దాంతో సహవాసం చేయకూడదు. నేను చెప్పే ఈ సత్యం ఏంటంటే అందరిలో అన్నీ ఉంటాయి, అందరిలో అన్నీ ఉంటాయి. దానితో సహవాసం చేయకుండా వాటిని అవాయిడ్ చేసేవాడే పరిశుద్ధుడు. మనం ఈ రోజున ప్రభు చెప్పాడు బహు జాగ్రత్తతో ఆయనను ఏం చేయాలంట? ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను పూర్ణ హృదయంతో అనుసరించాలి. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు, వాటితో సహవాసం చేయకూడదు. అసలు ఈ పాత వాటితో, మనలో ఉన్న పాత వాటితో సహవాసం చేయకూడదు. సహవాసం చేస్తే అవి ఉరిగాను, తర్వాత గోనుగాను, తర్వాత బళ్ళెముగాను, తర్వాత ముళ్ళు అలా ఉంటాయి. అందుకనే మన దోషములను, నేను చెప్తే ఒక మాట వినండి, ఏం మాట అంటే మనం దేవుని బిడ్డలమే, అప్పుడప్పుడు పాతవి జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చిన వెంటనే దాన్ని అవాయిడ్ చేయకపోతే అది నీ మీద పెత్తనం చేస్తుంది. ఏదైతే పాతది గుర్తొస్తుందో దాన్ని నువ్వు అవాయిడ్ చేయకపోతే అది నిన్ను లోబరుచుకుంటుంది. కయీనుతో ప్రభు అన్నాడు ఒక మాట, ఆదికాండం 4:10, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, సత్క్రియ చేసిన ఎడలా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండను. చాలు, ఇక్కడ చూడండి ఏమి రాయబడిందంటే, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏమి పంచి ఉంటుంది, పాపము పంచి ఉంటుంది. అది ఎక్కడో లేదు, దూరంగా లేదు, దగ్గరే ఉంది, మనలోనే ఉంది. అయితే మనం ఏమాత్రం దానికి అవకాశం ఇచ్చినా మనల్ని వెంటనే మింగేస్తుంది అది. అందుకనే మనం ఈరోజు తీర్మానం చేసుకుని దేవుని దగ్గర మన పాపములను, మన దోషములను, మన పత్రములను, ఎందుకంటే నీ పాపం నిన్ను ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. నీ పాపము భద్రం చేయబడింది, భద్రం చేయబడింది. అందుకనే ఈరోజు దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు మన పాపములను క్షమించేవాడు. మొదటి యోహాను పత్రిక 1:7 ప్రభు చెప్పాడు ఒక మాట, మొదటి యోహాను పత్రిక 1:7, కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను. చాలు, ఇక్కడ రాయబడిన మాట చూడండి, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో అన్యోన్య సహవాసముతో. అయితే మన ప్రతి పాపము, యేసు రక్తము ప్రతి పాపం ఏం చేస్తుంది, కడుగుతుంది. ఎప్పుడు అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ దోషాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు. 9 కూడా చదవండి, మన పాపములను నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చాలు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను, మనల్ని పవిత్రులుగా చేయను. అయితే మనం ఒప్పుకోవాలి ప్రభు నాలో అబద్ధం ఉంది. ఉంటేనే, లేకపోతే కాదు, ఉంటేనే. నేను అబద్ధం అని చెప్పా, అది కాకపోతే ఇంకోటి ఉండొచ్చు, అది కాకపోతే ఇంకోటి ఉండొచ్చు కదా. ఎన్ని లేవు పాపాలు, దోషాలు ఎన్ని లేవు, అవన్నీ మనలో ఉండి మనల్ని మనకు అవి నష్టాన్ని కలిగజేస్తున్నాయి. కాబట్టి మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే, మనలో ఏది నష్టం కలిగించేది ఉందో, మన ఆత్మీయ జీవితాన్ని ఏది నష్టం చేసేది ఉందో, ఏ పాపం నిన్ను పట్టుకుని కదలలేకుండా చేస్తుందో, ఆ పాపం గురించి ఈరోజున ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనం తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించినగాక మనం అందరం లేచి